విద్యుత్ శాఖలో కాంట్రాక్టు లేబరుగా పనిచేస్తున్న కార్మికులందరికీ ఉద్యోగ భద్రతతో పాటు బీమా సౌకర్యం, కనీస వేతనాలను అందించాలని కోరుతూ కాంట్రాక్టు కార్మికులు గజ్వెల్ సమీకృత కార్యాలయం నుంచి ఏడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏడీఏకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని దినసరి కూలీతో పనిచేస్తూ జీవనం గడుపుతున్నామని, విద్యుత్ స్తంభాలు పాతడం, వైర్లను గుంజే సమయంలో ప్రమాదం జరిగితే ప్రాణాలను కోల్పోయినా తీవ్రంగా గాయపడినా తమను ఆదుకునేవారే కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యకులు నర్సింహులు, ప్రధాన కార్యదర్శి బొమ్మస్వామి, ఉపాధ్యకులు మైలారం మహేందర్, రామకృష్ణ, కార్మికులు రాజు, బాలరాజు, సురేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా ఈరోజు కాంట్రాక్టర్లు వెట్టి చాకరి చేయించుకుంటా ఉన్నారు. గత 15 సంవత్సరాలు పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్ గాని కనీస వేతనాలు గాని సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ఈరోజు కాంట్రాక్టర్లేమో లక్షల రూపాయలు సంపాదించుకుంటూ కార్మిక వర్గాన్ని పొట్టగొట్టేటువంటి నీచ సంస్కృతికి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు పనిచేస్తా ఉన్నారు. మా సమస్యలు పరిష్కరించాలే, మా యొక్క వేతనాలు పెంచాలే, పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలని చెప్పి మరి గత 5 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తా ఉన్నా, కనీసం ఇక్కడ లేబర్ ఆఫీసర్లు స్పందించకపోవడం, సంబంధించినటువంటి కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డి గాని ఏడీకి సంబంధించిన వాళ్ళు అధికారులు కూడా చర్యలు తీసుకోకపోవడం చాలా గర్వనీయం అని చెప్పి ఈరోజు ఏఐటీసీ జిల్లా సమితిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఈరోజు ధరలు విపరీతంగా ధరలు పెరుగుతా ఉన్నాయి మార్కెట్ లో. ఈ కార్మికులకు ప్రతి రోజుకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మరి వీళ్ళు పని చేయించుకుంటా ఉన్నారు. అంటే కనీసం రోజు 12 నుంచి 14 గంటలు పని చేయించుకుంటా ఉన్నా కనీస వేతనం అమలు చేయడం లేదు. వీళ్లకు పీఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. కొంతమంది ఆ యొక్క విద్యుత్తు మరమ్మతుల్లో మరి ప్రమాదవశాత్తు కాలిన మరి వాళ్ళ కరెంట్ అవ్వడం వల్ల రెండు చేలు పోయినటువంటి అంగవైకల్యం చెందినటువంటి కార్మికులు, వాళ్ళకి ఎలాంటి మరి బీమా ఇవ్వకపోవడం, వారికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకపోవడం చాలా దారుణం. వెంటనే ఇప్పటికైనా మరి సంబంధిత అధికారులు ఈ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యమైనటువంటి గజ్వెల్ లో మరి కార్మికులు ఇంత దుర్భర జీవితాలు గడుపుతా ఉన్నారు కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు రాబో రోజుల్లో మేము శాంతియుతంగా ధర్నా చేస్తా ఉన్నాం. ఈ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి అసంతక రంగంలో పనిచేసేటువంటి ఆశా వర్కర్లు గాని, అంగన్వాడీలు గాని, అమ్మాయిలు గాని, బీడీ కార్మికులు గాని, ఇంకా అనేక పరిశ్రమల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడగడతాం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం తప్ప ఈ యొక్క సమ్మెను విరమించలేదు. వెంటనే న్యాయంగా కార్మికుల యొక్క న్యాయమైనటువంటి సమస్యలు ఏమైతున్నాయో వాటిని బేషరతిగా మరి పరిష్కరించాలని చెప్పి నేను ఏఐటీసీ జిల్లా సమితిగా నేను డిమాండ్ చేస్తాను.